బాగున్నానా? ఇందాక డ్రెస్ లో ఇంకా బాగున్నావు తెలుసా? ఇంకా ఆపుతావా? థ్యాంక్ యూ సార్, వెల్కమ్. నెక్స్ట్ ఏం చేద్దాం? బోన్ చేద్దాం. ఆర్డర్ సార్? యా. ఇక్కడ ఏం బాగుంటుందయ్యా? మా మేడం బాగుంటుంది. వెళ్ళి 1/2 తీసుకో. ఎదవెటకారాలు వద్దు, వెళ్ళి మెనగాడు పట్టరా. ఓకే సార్. నా బిఎఫ్ గాడు నాన్ వెజ్ నీ ఖాతా పక్కా వెజ్. మేడం 2 వెజిటేరియన్ మీల్స్ తీసుకుంటా. ఓకే మేడం. అమ్మో, మనకి ముక్క లేకపోతే ముద్ద దిగదు. ఆకాష్, హరియప్రా. అలాగే సార్, ఓ చికెన్ బిర్యానీ విత్ లెగ్ పీస్, ఫిష్ కర్రీ విత్ హెడ్ పీస్, మటన్ ఫ్రై విత్ లివర్ పీస్ పట్టుకొచ్చాయి. ఓకే సార్. వీలుంటే ప్రాన్స్ కూడా రోస్ట్ చేయి, టేస్ట్ చేద్దాం. ఓకే సార్. అదేంటి, నువ్వు నాన్ వెజ్ తినవనే కదా, నీకోసం వెజిటేరియన్ మీల్స్ చెప్పాను. అమ్మ నీ గిట్టుగా, నా కడుపు కొట్టావు కదరా. అంటే నువ్వు నాకోసం ఆర్డర్ ఇచ్చావు కదా, నేను నీకోసం ఆర్డర్ ఇచ్చాను అన్నమాట. యు మీన్ ఇప్పుడు నువ్వు చెప్పినవన్నీ నాకోసమేనా? నీ ఫేవరెట్ లెగ్ పీస్ చికెన్. చికెన్ లేకుండా తినటం చిరాకు తెలుసా నాకు? ఆ చికెన్ ని చూస్తేనే చిరాకేస్తుంది నాకు. ఎలా తిన్నావే నువ్వు? కాకరకాయ వేపుడు. కాకరకాయ వేపుడు అంటే నాకు ఎంత ఇష్టమో. మనిషి అనేవాడు ఎవడైనా కాకరకాయ తింటాడా? నువ్వు తిను చికెన్. ఏమైంది ద్రో, ఆఫ్రికన్ ఫారెస్ట్ లో వింత జంతువు తిన్నట్టు ఇంత ఇబ్బంది పడుతున్నావు? ఎంత తిన్నది ఆకులు వలమలే కదా. ఆకులు నవడానికి నేను ఏమైనా మేకనేంట్రా? మేకను తినేవాడి చేత మేకలు తినేవి తినిపించావు. అక్కడ తినుడెందుకు, ఇక్కడ తోముడెందుకు? నచ్చకుంటే ఎట్లనో అట్లా మేనేజ్ చేయాలి, కానీ ఇట్లా నోరంతా గబ్బు చేసుకోనుడు అవసరమా? నన్ను ఆర్డర్ చేసింది నాకు నచ్చదని చెప్తే ఫీల్ అవుతుంది కదరా. ఇక్కడ ఎవరి ఫీలింగ్స్ గురించి ఎవరు ఫీల్ అవుతున్నారో నాకు అర్థమైతలేదు. ఇలాంటివన్నీ ఇంకా రిపీట్ కాకుండా ఉండాలంటే ముందు నీకు అసలు అతని గురించి ఏం తెలుసో అవన్నీ చెప్పు ఒకసారి. చెప్తాను. మీరు ఇలాంటి పనులు చూడకూడదు, చేయకూడదు. వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఏమి చూడకూడదు, ఏమి చేయకూడదు తెలుసుకోవడానికి వచ్చేది పద. చూస్తే మళ్ళీ మీరు బాధపడతారు. బాధపడినా పర్లేదు, అసలు నువ్వు ఈ టైంలో ఎక్కడికెళ్ళి ఏం చేస్తావో తెలుసుకోవడానికే నేను ఇక్కడికి వచ్చింది. పోరే. ఇలాంటి వాచ్ చేస్తే వాచిపోద్ది. మీరెక్కడికి? నిన్ను వదిలి పెడతానా? ఇంట్లో అన్ని తప్పు తప్పుగా జరుగుతున్నప్పుడే అనుకున్నానరా, ఎట్టాంటిదేదో ఇంట్లో జరుగుద్దని. ఎంత దయన్నోరా నీకు, నా ఇంటికొచ్చి నా కూతుర్నే లేపు పోవాలని చూస్తావా? ఇంకే చూస్తారంటరా, ఏసేయండి. ఆగండి, ఎవ్వడైనా దగ్గరికొచ్చాడో? ఇదిగో నా కూతుర్ని ఏం చేయొద్దు. ఊరుకోండి సార్, ప్రేమించిన అమ్మాయిని కత్తి ఎందుకు వస్తాడు? ఆగండి, దగ్గరకొచ్చారో ముద్దు పెట్టేస్తా. లిప్ టు లిప్. రేయ్ వద్దు. నో పెట్టేస్తా. రేయ్ చంపేస్తా. మీ ముందే మీ కూతురికి ముద్దు పెట్టేశాక వదిలేస్తే ఏంటి, చంపేస్తే ఏంటి? నో ప్రాబ్స్. వద్దు. పెట్టేస్తా. వద్దు. పెట్టేస్తా. వద్దు.
ఇంత లేట్ గా వచ్చింది, ఎంతసేపు వెయిట్ చేస్తుంది తెలుసా నీకు? సారీ రా, గట్లయితే రిటర్న్ వెళ్ళిపోతాలే. కలిసి ఎర్లీగా వచ్చి నేను తీసుకొచ్చాను. ప్లీజ్ సారీ, వాళ్ళ నాన్న ముద్దే కదా, పెట్టుకుంటే పర్లేదు లేని వదిలేసుంటే. ఎవరు వాళ్ళ నాన్న? కూతురు కోసం అడ్డమైన పనులు చేయడానికనే రెడీ అయిపోతారు, కానీ కూతురు జోలికి రాణిస్తారా ఈ ఫాదర్స్? అదేంటి అబ్బాయి ఆ బళ్ళు, ఏంటి ఆ స్పీడ్, ఏంటి ఇక్కడ ఏమన్నా రేస్ చెప్తా? ఇది రేస్ కాదు అంకుల్, చేసు వెలకిట్టు, మీ మా వస్తున్నారు, రమ్ము ఇటు పోని. కూతురు ఇంట్లో అడుగు పెడితేనే రేపు నేను అసెంబ్లీలో అడుగు పెడతా, దాని పక్కన ఉన్న వాళ్ళని పాతి పెట్టేనా సరే ఇచ్చుకు రండి. అదేంటరా మన మంగళం సడన్ గా క్రికెట్ మురుగన్ అయిపోయాడు? అని ప్రాణభయం అంటారులే, అన్ని చూసేసిన ఆయనకి ఎలా ఉంటే న్యూ జనరేషన్ మనకి ఎలా ఉండాలి? కమాన్ రండి రండి, కమాన్ కమాన్ ఇటు కమాన్. అప్పగించండి. అయితే ముందు మా మంగళాన్ని ఇటు పంపించండి. ఊరుకో మంగళమా, ఆడేవాడు రేయ్, మన దాని ఎవడన్నా మంగళం పని చేస్తున్నారా? ఎవరు లేడు ఇక్కడ. నేనే మంగళాన్ని. ఏంటి అంకుల్, వాళ్ళకి ఎలా దొరికిపోయావు? దొరికిపోలేదు, పొరపాటున వీళ్ళల్లో కలిసిపోయాను. మనకెందుకులే కానీ పూలం పారా, మర్యాదగా అమ్మాయి గారిని పంపించు. మర్యాదగా మంగళాన్ని ఇటు పంపండి, లేదంటే నువ్వు పంపిస్తేనే పంపిస్తా. ముందు నువ్వు పంపించు. వెళ్ళు రామా, నువ్వు వెళ్ళు. రేయ్ మంగళానికి లలిలు పంపుతావా? నాకు తెలుసు రాను, ఊరుకో. పర్లేదు వెళ్ళు. ముష్టి మొహం, నీ సంగతి మళ్ళీ చెప్తాను. నేను వస్తాను లలి, రేపు వస్తాను. ఇప్పుడు వెళ్ళిపోరా. చెప్ప, అది నీ గురించి వచ్చిందరా? నా గురించి రా. మరి ఇంత వెళ్ళిపోయింది. మంగళం తీసుకెళ్తున్నారా? మరి ఏదో తప్పుకోర్రి. ఏంట్రా తప్పుకునేది? ఇప్పటి వరకు మంగళం మీతో ఉండి ఏం చేశాడు తెలుసా? మీ క్వాలిస్ లో బాంబు పెట్టాడు. ఈసారి దొరుకుతాం మేము. చేస్తా ఎక్కువ అంకుల్ వాడు.